ఈ నెల 23వ తేదీన వీర హనుమాన్ విజయయాత్రలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు విష్ణు నరసింహులు వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ హనుమంతుని జీవితం హిందూ జాతికి ఆదర్శం కావాలన్నారు. ఈ నెల 23వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఎంఆర్పల్లి కూడలి వద్ద ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని, బాలాజీ కాలనీ గాంధీ రోడ్డు మీదుగా కపిల్ తీర్థం రోడ్డు చేరుకుంటుందన్నారు. యువకుల్లో దేశభక్తిని పెంపొందించడానికి బజరంగ్ దళ్ అనేక కార్యక్రమాలను చేపడుతోందని, అందులో భాగంగానే ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వీర హనుమాన్ విజయయాత్రని మనం తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ ఇయర్ కూడా ఏప్రిల్ 23వ తారీఖు ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి కపిల్ తీర్థం సర్కిల్ వరకు రూట్ మ్యాప్ ఏంటంటే, ఎంఆర్పల్లి నుంచి బాలాజీ కాలనీ గాంధీ రోడ్, అక్కడ నుంచి తిలక్ రోడ్, మళ్ళా తర్వాత స్ట్రీట్ ఇక్కడ వివి మహల్ రోడ్ నుంచి మళ్ళీ స్ట్రీట్ కపిల్ తీర్థం దగ్గర ర్యాలీ కంక్లూడ్ చేస్తాము. ఆ ర్యాలీ వీర హనుమాన్ విజయయాత్ర అనే పేరుతో ర్యాలీని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఆ ర్యాలీని అందరూ హిందూ బంధువులు ర్యాలీలో పాల్గొని వీర హనుమాన్ విజయయాత్రని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు. దైవ చింతన, న్యాయం, భక్తి అనేది పెంపొందించాలనే కార్యక్రమాలకి ఎల్లప్పుడూ ముందుంటుంది. అలాగే బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్లో ఒక ప్రధాన భాగం. బజరంగ్ దళ్ ఇప్పటి వరకు ఎక్కడైనా సరే, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, కార్యక్రమాలకి ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తా దానికి విశ్వ హిందూ పరిషత్ తిరుపతి నగరం కూడా వాళ్ళకి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా గో హత్య అనేది చాలా పాపం. అలాంటివి జరిగే చోట ఏదైనా సరే మా బజరంగ్ దళ కార్యకర్తలు ముందుండి అలాంటివి జరగకుండా చాలాసార్లు కాపాడటం, గోవులను కాపాడటం, మూగ జీవులను కాపాడటం జరిగింది. వారి యొక్క పాత్రని అభినందిస్తున్నాం. అలాగే ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ఇది 60వ సంవత్సరం షష్ఠీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు భారీ ఎత్తున జరగడం అనేది, అవి కూడా మేము ఇప్పుడు ఉండగా జరగడం అనేది మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. తిరుపతిలో ఉన్న హిందూ జనమంతా కూడా 23వ తేదీ సాయంకాలం బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ హనుమాన్కి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ కూడా సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం.